నిన్నటి వరకు సీఎం చెప్పిందే వేదం. ఆయన అడుగులో అడుగేస్తామంటూ జగన్ జపం చేసిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా స్వరం మార్చారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో రగిలిపోతున్నారు. సీఎం బుజ్జగించినా అసంతృప్తి జ్వాలలు చల్లారకపోవడంతో హైకమాండ్ కంగుతింది. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న జగన్ ఆందోళనలో పడిపోయారు. ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏ ముహూర్తాన పెట్టారో కానీ వైసీపీ అగ్రనేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత మంత్రివర్గంలో 11 మందిని కొనసాగించి 14 మంది కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలతో ఆందోళనలో చిక్కుకున్నారు. కొందరు బాహటంగానే విమర్శలు చేయటం, మరికొంతమంది నేతల అనుచరులు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీలో ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం కావటంపై ఆ పార్టీ హైకమాండ్ కంగుతింది. మీడియాలో ప్రముఖంగా వచ్చిన నేతలను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి ముఖ్యమంత్రి బుజ్జగించినా వారిలోని అసంతృప్తి మాత్రం చల్లారలేదు. సీఎం జగన్ దగ్గరకు వచ్చి వెళ్లిన వారు నియోజకవర్గాల్లో పార్టీకి సీఎం కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పార్టీ హైకమాండ్ కు సమాచారం అందింది. మాజీ మంత్రులు కొంతమంది బయట పడకపోయినప్పటికీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వారిలో కొంతమంది హైదరాబాద్ కు పరిమితం కాగా మరికొంతమంది నియోజకవర్గాల్లో ఉండిపోయారు. పదవులు ఆశించి భంగపడిన మరికొంతమంది ఎమ్మెల్యేలు సమయం వచ్చినప్పుడు స్పందిద్దామని క్షేత్రస్థాయిలో పరిస్థితులను సీఎంకు తెలపటం లేదని సమాచారం. సీఎం వద్దకు వెళ్లి వచ్చిన మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆయన బుజ్జగించిన తీరును చూసి అవాక్కయ్యారు. కుల సమీకరణలు నేపథ్యంలో ఇవ్వలేకపోయామని సీఎం చెబుతుండగా తమ కులంలోనే వేరే వారికి ఇచ్చారు కదా, తమను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో తమను కాదని పార్టీని ఎలా నడుపుతారో చూద్దామని మరికొంతమంది ఎమ్మెల్యేలు అనుచరుల వద్ద చెబుతున్నారు. ఇక మంత్రివర్గంలో స్థానం పొందినప్పటికీ కొంతమంది తమకు కీలక శాఖలు కట్టబెట్టలేదనే అసంతృప్తి అంతర్గతంగా ఉంది. అయితే వారెవ్వరూ కూడా బయటపడటం లేదు. మొత్తంగా ఈ పరిణామాలు తెలుసుకున్న వైసీపీ హైకమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎమ్మెల్యేల అసంతృప్తి జ్వాలలు పార్టీకి ఇంకా ఎంత డ్యామేజ్ చేస్తాయోనని జగన్ కంగారు పడుతున్నారట.